కాసేపు దేవుని మాటలు విందాం, వాక్యాన్ని విని అప్పుడు మనం ప్రార్థనలోకి వెళదాం. నాతో కలిసి ద్వితీయోపదేశ కాండం 31:6 తీయాల్సిందిగా కోరుతున్నాను. ద్వితీయోపదేశ కాండం 31:6 భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. 8 కూడా చదువుతున్నాను. నీ ముందర వచ్చేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమందకము మని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. సో ఇక్కడ మనము దేవుని గురించి ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఏంటండి అని చూస్తే, ఆయన తోడుగా ఉండే దేవుడు, నీతో కూడా వచ్చేవాడు అంటున్నాడు. ఆ మాటకు అర్థం మనకు తోడుగుండే దేవుడు అని. 6 వచనంలో, భయపడకుడి, వారిని చూసి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన. సో ఇదనే మనం ప్రార్థనకు వెళ్ళక ముందు మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? దేవాది దేవునికి, త్రియేక దేవునికి, మనం సృష్టించిన దేవుడు, మనం రక్షించిన దేవుడు, తన ప్రియ కుమారుని లోకానికి మన కోసం బలిగా ఇచ్చిన దేవుడు, మనల్ని రక్షించడానికి ఆయన ప్రియ కుమారుని మనకిచ్చిన దేవుడు, మనల్ని ఎంతో శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు, అలాంటి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఇదనో మనం ఆయనకు మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన గురించి మనం అర్థం చేసుకోవాలి. ఆయన గురించి బైబిల్లో మనం ఇదను నేర్చుకోబోయే ఈ విషయం ఏంటంటే, ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన. అయితే ఇటువంటి దేవుడు, మనకు తోడుగుండే దేవుడు, మనల్ని విడువని ఎడబాయని దేవుడు, ఆయన తోడుగా ఉండి ఏం చేస్తాడండి? అది ప్రశ్న. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు అని చెప్తున్నాం, కరెక్టే. ఆయన తోడుగా ఉండి ఆయన ఏం చేస్తాడు? ఆ తోడు అన్న మాట మనకు ఎటువంటి ఆదరణ ఇస్తుంది? ఆయన తోడుగా ఉంటాడు అన్న సత్యం మనల్ని ఏ రకంగా ప్రార్థన కొరకు సిద్ధపరుస్తుంది? ఇలాంటి ప్రశ్నకు మనం వాక్యం నుండి జవాబు చూద్దాం. దేవుడు మనకు తోడుగా ఉండి మనకి ఏం చేస్తాడు అన్న విషయాన్ని గురించి మనం కనీసం ఒక 6 విషయాలు మనం చూడబోతున్నాం. 5 విషయాలు లేదా 6 విషయాల సమయాన్ని బట్టి మనం చూద్దాం. దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనకు చేసేది ఏంటి? ఆయన తోడుగున్నాడంటే దాని అర్థం ఏంటి? ఆయన ఉండి మనకు ఏం చేస్తాడు? ఆయన నిన్ను విడువను, నిన్ను ఎడవాయని అంటున్నాడు, నీతో వచ్చువాడు అంటున్నాడు. అని మనకు తోడుగా ఉండి మనతో వచ్చే దేవుడు, ఈ లోక యాత్రలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు తోడుగున్న దేవుడు, ఆయన ఉండి ఏం చేస్తాడండి అని చూస్తే, మొట్టమొదటిది ఆయన మనల్ని శ్రమలో నుండి విడిపిస్తాడండి. ఆయన తోడుగా ఉండి మొట్టమొదటిగా చేసేది ఏంటి అంటే, ఆయన మనకు శ్రమ నుండి విడిపించే దేవుడు. ఎక్కడ రాస్తుంది ఈ బైబిల్లో అని చూస్తే, కీర్తన గ్రంథం 91:15 మీకు ఒక నేను చదువుతాను. కీర్తన గ్రంథం 91:15 చదువుతున్నానండి. రైట్. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. చూడండి ఇక్కడ ఉన్నమాట, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను గొప్ప చేసేదను. ఒక మంచి మాట మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం.
దేవుడు మనకు తోడుగా ఉంటాడు, కరెక్టే. తోడుగా ఉండి ఏం చేస్తాడు? శ్రమలో తోడుగా ఉండి అతన్ని విడిపించి అతను గొప్ప చేస్తాడు. దేవుడు మనల్ని విడిపించే దేవుడు అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. సో దేవుడు తోడుగుంటాడా? తోడుగుండి ఏం చేస్తాడండి అని చూస్తే, ఆయన తోడుగా ఉండి మనల్ని శ్రమ నుంచి విడిపించే దేవుడు, శ్రమ నుంచి విడిపించే దేవుడు. అదే మనం కీర్తన 91:15 మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, మన జీవితంలో ఎన్నో కష్టాలు మనం చూస్తూ ఉంటాం. దేవుడు మనల్ని ప్రతి కష్టం నుంచి మనల్ని విడిపిస్తాడా అండి అని అంటే, ఎస్, విడిపిస్తాడు. ఎందుకంటే కీర్తన 34 కూడా మనం చూస్తాం ఏంటంటే, వాళ్ళకి కలిగిన నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును అని చెప్పి అక్కడ కూడా మనం చూస్తున్నాం. దేవుడు ప్రతి శ్రమ నుంచి ప్రతి కష్టం నుంచి ఆయన విడిపించే దేవుడు ఆయన. కానీ బైబిల్ను కొంచెం జాగ్రత్తగా చదివితేనండి, దేవుడు మనల్ని శ్రమ నుంచి విడిపించడం అనేది 2 రకాలుగా ఉంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దేవుడు మనల్ని శ్రమ నుంచి విడిపించడం అన్నది 2 రకాలుగా కనపడుతుంది. ఒకటి ఏం చేస్తాడంటే, కంప్లీట్ గా ఆ శ్రమ నుంచి బయటకు లాగేస్తాడు దేవుడు. ఆ శ్రమ మళ్ళీ మనకు లేకుండా ఆ కష్టం నుంచి కంప్లీట్ గా బయటకు లాగుతాడు. సో కానీ కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇంకొకటి అర్థమయ్యేది ఏంటంటేనండి, దేవుడు ఆ శ్రమలోనే మనల్ని ఉంచుతాడు, కానీ అది తట్టుకునే కృపను ఆయన మనకి ఇస్తా ఉంటాడు అన్నమాట. ఆ శ్రమ అయితే ఆ శ్రమ కష్టం నుంచి బయటికి లాగేస్తాడు, లేదా ఆ శ్రమలో ఉంటూనే అది తట్టుకొని దాటే కృపను ఆయన మనకిస్తాడు. మొత్తం మీద ఆయన మనల్ని శ్రమ నుంచి విడిపించే దేవుడు. అయితే దీన్ని కొంచెం జాగ్రత్తగా మనం స్టడీ చేయాలి. పౌలు భక్తుడు ఒక శ్రమ ఆయన జీవితంలో ఉంటుంది, దాన్ని ఆయన ఒక ముళ్ళు అంటాడనమాట. అది ఎక్కడ ఆయన మాట్లాడతాడండి అంటే, 2 కొరింథీ 12 ఆయన మాట్లాడతాడు. 2 కొరింథీ 12 అని అంటాడు, నేను ఒక నా జీవితంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళుని తీసేయమని ముమ్మారు దేవుని సన్నిధిలో నేను మొర్రపెట్టాను. కానీ దేవుడు ఆయన ఆ ముళ్ళు తీయడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ ఆయన తిరిగి నాకు ఇచ్చిన జవాబు ఏంటంటే, నా కృప నీకు చాలును అని ఆయన జవాబిచ్చాడు. అది మనం 2 కొరింథీ 12:9 మనం చూస్తాం, నా కృప నీకు చాలును అని చెప్పి దేవుడు అంటాడు. సో అదే శ్రమలో ఆయన ఉంచాడు, కానీ అది తట్టుకునే కృపను ఆయనకిచ్చాడు. ఇన్ఫాక్ట్ పౌలు అంటాడు, ఆ ముళ్ళును దేవుడు పెట్టింది ఎందుకంటే నేను హెచ్చిపోకుండా నిమిత్తము, నేను గర్వించకుండా ఉండాలని ఆ శ్రమను దేవుడు పెట్టాడు, కానీ అది తట్టుకునే శక్తిని నాకు ఇస్తున్నాడు. అది ఒక రకమైన విడుదలే. అది తట్టుకునే శక్తినివ్వటం, ఆ కృపనివ్వటం, అది ఒక రకమైన విడుదలే. దేవుడిచ్చే విడుదల మనం పౌలు జీవితం చూసాం కదండి. ఇంకొక జీవితం కూడా ముందు పెడతాను, ఇర్మియా. ఇర్మియా గ్రంథం 33 దయచేసి తీయండి. ఇర్మియా గ్రంథం 33, ఇక్కడ ఇర్మియా జీవితాన్ని మనం గమనిస్తే, మొదటి 3 వచనాలు మీకు నేను చదువుతాను. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు 2వసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను అని చెప్పి 3వ వచనం నుంచి చూద్దాం. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను నీకు తెలియజేసేదను అంటున్నాడు. ఏమండి, ఇక్కడ మనం ఇర్మియా జీవితాన్ని మనం గమనిస్తే, ఈ భక్తునికి ప్రస్తుతం ఎక్కడున్నాడు అని చూస్తే, మొదటి వచ్చి మనకు అర్థమవుతుంది చెరసాలలో ఉన్నాడు. చూడండి, చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా, సో ఆయన ఒక చెరసాలలో ఉన్నాడు. ఆయన చాలా శ్రమ పడుతున్నాడు అన్నమాట. దేవుని కోసం నించుని వాక్యం చెప్తున్నందుకు ఇర్మియాని విపరీతమైన శ్రమలు పెట్టారు. సో మీ ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు ఇర్మియా జీవితాన్ని చదవండి, ఎన్ని కష్టాలు అనుభవించాడు. ఆయన్ని ఒక చిన్న గోతిలో పడేస్తారు అన్నమాట. సో అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. 3వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. సో సాధారణంగా మనం ఏమనుకుంటాం, ఓకే ప్రస్తుతం ఇర్మియా
చెరసల్లో ఉన్నాడు, అంటే ఒక పెద్ద శ్రమలో ఉన్నాడు. అయితే దేవుడు ఆయనకి ఏం చెప్పాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకేమిస్తాను, ఉత్తరం ఇస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు. కరెక్టే. అంటే దాని అర్థం ఏంటి, అంటే మన ఉద్దేశం ఏంటి దేవుడు ఉత్తరం ఇవ్వడం అంటే, యిర్మీయాని ఆ చెరసాల నుంచి బయటికి లాగాలి. నిజంగా శ్రమ ఆ చెరసాల నుంచి బయటికి లాగేస్తే దేవుడు జవాబు ఇచ్చినట్టు అని మనం ఊహిస్తాం. కానీ యిర్మీయా 33:3 దేవుడిచ్చే జవాబు ఎలా ఉంటుందో, ఆయన ఇచ్చే విడుదల ఎలా ఉంటుందో ఇక్కడ ఒక మాట ఉన్నది చూడండి, 3వ వచనం. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఏంటా ఉత్తరం, ఏంటా జవాబు? జైల్లో నుంచి పీకేయడం కాదు. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే మీరు చూడండి, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియజేసేదను. గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియజేసేదను. ఏంటండి దేవుడు చెప్తున్నాడు అని అంటే, నాకు మొర్ర యిర్మీయా, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నాకు మొర్ర పెట్టు, అయితే నేను నీకు ఇచ్చే విడుదల ఎలాంటిది తెలుసా? ఆ చెరసాల్లో నేను ఉంటావు, కానీ నేను నీతో మాట్లాడతాను. అదే అంటాడు కదా, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను నీకు తెలియజేస్తాను. అంటే అర్థం ఏంటి, నేను నీతో మాట్లాడతాను. యిర్మీయా అనుకున్నాడు దేవుడిచ్చే జవాబు ఎలా ఉండదంటే, ఈ జైలు నుంచి బయటికి లాగేయడమేమో, చెరసాల నుంచి బయటికి లాగేయడమేమో అనుకుంటున్నాడు. కాదు కాదు, ఆయన ఇచ్చే జవాబు ఎలాంటిదంటే, ఆయన అంటున్నాడు, యిర్మీయా నువ్వు ఆ కష్టంలో ఉంటావా, నేను వచ్చి నీతో మాట్లాడుతానయ్యా, నువ్వు ఆ కష్టంలో నేను నీకు తోడుకుంటాను. అసలు దేవుడు మనకి అలాంటి కష్టంలో తోడు ఉండడమే అదొక గొప్ప విడుదల అండి, అదొక గొప్ప విడుదల. చూడండి, దేవుడు విడిపించడం అంటే రెండు రకాలుగా మీకు చెప్తున్నాను. దేవుడు కష్టం వస్తే తప్పకుండా విడిపించే దేవుడు. అంటే అర్థం ఏంటంటే, ఒకటి ఆయన కంప్లీట్ గా ఆ శ్రమ నుంచి బయటకు లాగేస్తాడు, ఆ శ్రమ లేకుండా చేస్తాడు. కానీ రెండో రకమైన విడుదల ఏంటంటే, అదే శ్రమలో ఉంటాడు, ఉంచుతాడు, కానీ అది తట్టుకునే కృపనిస్తాడు పౌలుకి ఇచ్చినట్టు. అదే కష్టంలో మనతో మాట్లాడతాడట, యిర్మీయాతో మాట్లాడినట్టు. యిర్మీయాకి అదే అంటున్నాడు కదా 33:3, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను నీకు తెలియజేసేదను. చూడండి, ఒక్కొక్కసారి మన జీవితంలో మనం ఎలాంటి కష్టంలో ఉన్నామో, మనం అనుకుంటాం దేవా ఈ కష్టం నుంచి విడిపించిన ఆయన, ఈ కష్టం నుంచి విడిపించిన ఆయన అని చెప్పి ప్రభుని అడుగుతూ ఉంటాం. కానీ ప్రభు ఏ రకమైన జవాబాన్ని ఇవ్వచ్చు, అయితే నీ నా కష్టం నుంచైనా లాగేస్తాడు బయటికి, లేదా ఆ కష్టంలో నుంచి ఆయన అంటాడు తట్టుకునే కృపను నీకు ఇస్తాను, లేదా నేను వచ్చి నీతో మాట్లాడతాను. యిర్మీయాకి ఎలాగైతే గ్రహింపలేని ఘోరమైన సంగతులను ఎలాగైతే నేను బోధించానో, అలాంటి చెరసాల టైంలో, అలాంటి కష్టమైన టైంలో ఎలాగైతే నేను బోధించానో, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాను. అసలు దేవుడు వాక్యం ద్వారా ఆయన కష్టంలో మాట్లాడుతూ ఉంటే అదే ఎంతో రిలీఫ్ మనకిస్తుందండి, అదే ఎంతో విడుదల మనకిస్తుందండి. ఆ కష్టాన్ని లెక్కేజేయమన్నమాట మనం, అంత రిలీఫ్ దేవుడు మనకిస్తుంది అన్నమాట. అది నిజమైన విడుదల. దేవుడు మనకు తోడుగా ఉండడం కన్నా ఇంకా అంతకన్నా విడుదల ఏంటండి? అందుకోసం భక్తుడు అంటున్నాడు కదా, గాఢాంధ కారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయం నేను భయపడను, అసలు అపాయాలు వచ్చి నేను భయపడను. ఎందుకంటే నువ్వు నాకు తోడే అన్నావు కదా, నాకు నువ్వే నాకు తోడుకున్న తర్వాత అదే గొప్ప విడుదల నాకు అంటున్నాడు. సో మొట్టం మీద ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకునేది, దేవుడు మన తోడుగా ఉండి ఏం చేస్తాడండి అంటే, మనల్ని శ్రమ నుంచి విడిపించే దేవుడు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. రెండోది, దేవుడు మనకు తోడుగుండి ఆయన ఏం చేస్తాడండి అని చూస్తే, ఆయన మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. మనల్ని ఏం చేస్తాడండి, రెండోదిగా వర్ధిల్లింపజేస్తాడు. ఎక్కడ రాస్తుంది? ఆదికాండం 39:2 39:2 యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను అన్నాడు. యెహోవా ఆయనకు తోడుగా ఉండి ఆయనకి ఏం చేశాడండి, ఆయన వర్ధిల్లింపజేశాడు, అభివృద్ధి చేశాడు అన్నమాట. దేవుడు మనకు తోడుగుంటేనే మనకు అభివృద్ధి అండి. దేవుడు మనకు తోడుగుంటేనే మన జీవితంలో వర్ధిల్లడం మనం చూస్తాం. యోసేపుని దేవుడు ఎలా వర్ధిల్లింపజేశాడు, దేవుడు నిన్ను నన్ను కూడా వర్ధిల్లింపజేసే దేవుడు. యోసేపు జీవితం మనకు తెలుసు కదండి, ఆయన ఒకప్పుడు గోతులో పడిపోయాడు, అక్కడ అక్కడే వాళ్ళ అన్నయ్యలు చంపేద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అక్కడ నుంచి తీశారు, ఫొతీఫర్కు అమ్మేశారు, అక్కడ ఎన్నో కష్టాలు పడ్డాడు, కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆ ఇంటికే ఒక స్టూవర్డ్ అయిపోయాడు అన్నమాట, గృహ నిర్వాహకుడు అయిపోయాడు. దాని దగ్గర నుంచి మళ్ళీ జైల్లోకి వెళ్ళాడు, కానీ దాని తర్వాత దేవుడు ఆయన్ని సింహాసనం దగ్గర తీసుకెళ్ళాడు. సో మొత్తం అంతకంతకు వర్ధిల్లయ్యేటట్టు దేవుడు
చేసినట్టు మనం చూస్తున్నాం. సో మన జీవితంలో వర్ధిల్లేటట్టు చేయాలి అంటే దేవుడు మాత్రమే చేయాలి. అసలు వర్ధిల్లడం అన్న పదం ఏంటంటే సంతోషంగా ఉండడం అండి. ప్రసంగిలో సొలొమోను భక్తుడు అదే అంటాడు, ఒకడు తన కష్టార్జితము చేత సుఖపడి తన భోజనం చేసి సంతోషించాలి అంటే అది దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకుంటుని అంటున్నాడు. దేవుడే ఆ సంతోషాన్ని ఇవ్వాలి, దేవుడే ఆ వర్ధిల్ అయ్యేటట్టు చేయాలి, దేవుడే నా కష్టార్జితాన్ని అనుభవించేటట్టు చేయాలి అంటున్నాడు. సో దేవుడు మనకు తోడుగా ఉండి చేసేది ఏంటండి అంటే వర్ధిల్లింపజేస్తాడు. మొదట మనం చూసాము ఆయన మన కష్టం నుంచి విడిపించే దేవుడు. ఆ కష్టం నుంచి ఇచ్చే విడుదల ఎలా ఉంటుందో కూడా మనం రెండు రకాలుగా మనం చూసాం. రెండోది మనం చూస్తున్నాం దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడు అనమాట. ఆయనే వర్ధిల్లింప చేయాల్సింది. ఆయన పక్కన పెట్టి ఏదో ఎదిగేద్దాం అని అనుకున్నా కూడా మన గుడితనం, ఈ బాబెల్ గోపురాన్ని వాళ్ళు ఏదో కట్టేద్దాం అనుకున్నారు, అందరం కలిసేసి ఏదో ఎదిగేద్దాం అనుకున్నారు, దేవుడు పని ఆపేశాడు అంతే. ఆయన కానీ తోడు ఉండకపోతే ఏది కట్టలేము, జీవితాన్ని కట్టుకోలేము. మన కుటుంబం కాదు కదా, మన జీవితాలు కాదు కదా, మన బిడ్డలు కాదు కదా, ఎందులో కూడా వర్ధనడం అన్నది ఉండదు. అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు అండి మొట్టమొదటిగా దేవుని గురించి ఒక విషయం అర్థం చేసుకున్నాం. దేవా నువ్వు కష్టం నుంచి విడిపించే దేవుడు అని చెప్పి మాకు అర్థమైంది. మా కష్టం నుంచి విడిపించు ప్రభు అని చెప్పి ప్రభుని అడగాలి. రెండోది మనం ప్రార్థన చేసేటప్పుడు దేవా నువ్వు వర్ధిల్లింపజేసే దేవుడు అని చెప్పి మేము అర్థం చేసుకున్నాం. మమ్మల్ని వర్ధిల్లింపజేయ తండ్రి అని చెప్పి ప్రభుని అడగాలన్నమాట. సో మూడోది దేవుని గురించి మనం తెలుసుకునే సత్యం ఏంటండి అని అంటే ఆయన శాంతిని ఇచ్చే దేవుడు. ఆయన శాంతిని ఇచ్చే దేవుడు. నిర్గమాకాండం 33:14 దయచేసి చూడండి. ఇక్కడ దేవుని గురించి మనం నేర్చుకునే మూడో పాఠం, దేవుడు మనకు తోడుగా ఉండి మూడోదిగా ఏం చేస్తాడు. ఆయన విశ్రాంతి లేదా నెమ్మది లేదా శాంతినిచ్చే దేవుడు అని చెప్పి 14 మనం చూస్తున్నాం. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అన్నాడు. మోషేతో దేవుడు చెప్తున్న మాట, నా సన్నిధి నీకు తోడుగా ఉంటది, తోడుగా ఉండి నీకు నేనేమిస్తాను అని అంటే విశ్రాంతి ఇచ్చే దేవుడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అన్న మాట, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పాడు. మనిషికి ఆ శాంతి లేదా ఆ విశ్రాంతి ఎందుకంటే పోయింది అని అంటే ఏ రోజైతే పాపం చేశాడో దేవునికి ఆయనకి మధ్యన ఎడబాటు వచ్చేసింది. దేవునికి శత్రువు అయిపోయి దూరం అయిపోయాడు కాబట్టి అంతకన్నా భయంకరమైన పరిస్థితి ఇంకోటి ఏం లేదన్నమాట. ఆ దేవుడి వల్లే బ్రతుకుతున్నాడు, ఆ దేవుడు గాలి ఇచ్చాడు కాబట్టి పీల్చి బ్రతుకుతున్నాడు, ఆ దేవుడు ఆహారం ఇస్తున్నాడు కాబట్టి తిని బ్రతుకుతున్నాం, ఆ దేవుడు కనికరిస్తున్నాడు కాబట్టి మనం జీవిస్తున్నాం. అలాంటి దేవుడే మన అంటే అలాంటి దేవునితోనే మనకి శత్రుత్వం వచ్చేసింది. ఆ మధ్యలో నా సమాధానం పోయింది. ఎందువల్ల అండి అంటే పాపం వల్ల. అయితే యేసయ్య ఈ లోకానికి వచ్చి అన్నది ఏంటంటే నేను ఆ విశ్రాంతిని ఇస్తాను. ఆ విశ్రాంతి ఏంటండి అంటే మళ్ళీ తిరిగి ఆ దేవునితో కలిసిపోవటమే, ఆ దేవునికి మనకి మధ్యన ఆ సహవాసం రావటమే, అదే నిజమైన శాంతి. అందుకోసం యేసయ్య ఈ లోకంలో పుట్టినప్పుడు జన్మించినప్పుడు ఆయనకి దూతలు పాడిన పాట, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అన్న పదాన్ని ఉపయోగిస్తున్నారు. అలాగే యెషయా గ్రంథం 9:6 కూడా ఆయన గురించి సమాధాన కర్తయగు అధిపతి, నిజమైన సమాధానాన్ని నిజమైన శాంతిని ఇచ్చే దేవుడు. ఇంతకీ ఏంటండి ఆ రెస్ట్ అంటే ఆ దేవునికి మనకి మధ్యన ఆ సహవాసాన్ని ఇచ్చే దేవుడు. అంతేకాదు ఈ లోకంలో కూడానండి మనకి కష్టాలు శ్రమలు మనం వెంటాడుతున్నప్పుడు హృదయంలో ఎంతో ఆందోళన, హృదయంలో ఎంతో ఆవేదన ఉంటా ఉంటది. కానీ ఆ ఆవేదన అంతటిని చల్లార్చి సమాధానం నెమ్మది ఇచ్చే దేవుడు ఆయన మాత్రమే. సో దేవుడితో సమాధానం ఇచ్చే దేవుడు, అంతేకాదు హృదయంలో కూడా సమాధానం ఇచ్చే దేవుడు అనమాట. హృదయంలో సమాధానం ఇచ్చే దేవుడు అని చెప్పి ఎక్కడ రాస్తుందండి చూస్తే ఫిలిప్పీ పత్రిక నాలుగో అధ్యాయము
ఏడో వచనం మీకు చదువుతున్నాను, దయచేసి వినండి. ఫిలిప్పీ పత్రిక 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అన్నాడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. సో యేసు ప్రభువులో మనకు దొరికే సమాధానం లేదా శాంతి ఎలాంటిదంటేనండి, ముందు ఆ దేవునితో మనకు సమాధానం దొరుకుతుంది, ఆయన బిడ్డలయ్యాం. అంతేకాదు ఈ లోకంలో కష్టాలు శ్రమలు గుండా మనం వెళ్తున్నప్పుడు కూడా, ఈ అలజడిలో కూడా దేవుడు నేను నీకు తోడుకున్నాను అని చెప్పి ఆయన మనకి నెమ్మది శాంతిని ఇచ్చే దేవుడు, విశ్రాంతిని ఇచ్చే దేవుడు. అయితే ఆయన ఇచ్చిన అల్టిమేట్ విశ్రాంతి మనం ఎప్పుడు అనుభవిస్తామంటే, ఈ లోకంలో మనం మన యాత్ర ముగించిన తర్వాత మరణిస్తాం కదండి, మరణించిన వెంటనే మనం నిజమైన విశ్రాంతిలోకి ప్రవేశిస్తాం. అక్కడ అసలు ఏ కష్టము ఏ శ్రమ మనకి ఉండదన్నమాట. అదే మనం ప్రకటన గ్రంథం 14:13 మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 14:13 మనం చూస్తే, అంతటి ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు ధన్యులని వ్రాయమని పరలోకమునందు ఒక స్వరము చెప్పుట వింటిని, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. చూసారు ఎంత మంచి మాట, వాళ్ళు ప్రయాసము మాని ఇంకా విశ్రాంతి పొందుదురు. సో ప్రభు ఇచ్చే విశ్రాంతి, నిజమైన శాంతి ఎలాంటిదంటే, ముందు ఆ దేవునితో శత్రుత్వం తీసేసి సమాధానాన్ని ఇచ్చాడు ఒకటి. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా, ఈ కష్టాలు శ్రమలు ఉన్నప్పుడు కూడా దేవుడు నేను నీకు తోడుగానని చెప్పి ఎంతో శాంతిని నెమ్మదినిచ్చే దేవుడు. అంతేకాదు ఒకరోజు ఈ లోకంలో విడిచిపెడతాం కదా, ఆ నిత్య శాంతి పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళిపోతాం. అక్కడ నిత్య సుఖం నిత్య శాంతి మనకి ఉంటది. అంత నిజమైన శాంతి సమాధానాన్ని ఇచ్చే ప్రభు మనకున్నాడు. సో దేవుడు మనకు తోడుగా ఉండి ఏంటేంటి అది చేస్తున్నాడు అని చూస్తే, 1, ఆయన మన కష్టం నుంచి మనల్ని విడిపించే దేవుడు, 1 చూసాం. 2, మనం ఏం చూసామంటే ఆయన మనల్ని వర్ధిలింపజేసేవాడని మనం చూసాం. 3, మనం ఏం చూస్తున్నామంటే ఆయన మనకు శాంతిని నిజమైన సమాధానాన్ని ఇచ్చే దేవుడు అని మనం చూసాం. అయితే మనం కూడా దేవుణ్ణి కష్టాలు ఉండేటప్పుడు మనం ప్రార్థన చేయాలి, దేవా నాకు నిజమైన శాంతినివ్వు తండ్రి, దేవా నన్ను నాకు వర్ధిల్లింపజేయి అని చెప్పి ప్రభుని అడగాలి. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను, 3:2 చూడండి. 3 యోహాను పత్రిక ఎక్కడ ఉంటుంది అంటే, మొదటి యోహాను, 2 యోహాను, 3 యోహాను చివరిని ఉంటది. 3:2 మనం చూస్తే నేను చదువుతాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. చూసారా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని అంటే, మీరు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. మీరు ప్రాస్పర్ అవ్వాలని, దేవుడే వర్ధిల్లింపజేసేవాడు, దేవుడే శాంతి ఇచ్చేవాడు, అలా మీకు ఉండాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడన్నమాట. నిజమే దేవుడు మనకు తోడుగుండే దేవుడే, ఆయనే శ్రమ నుంచి విడిపించే దేవుడు, ఆయనే మనల్ని వర్ధిలింపజేసేవాడు, ఆయనే మనకు శాంతి నెమ్మదినిచ్చే దేవుడు. కానీ మనం మాత్రం ప్రార్థన చేయాలి. ఏ రీతిగా అయితే 3:2 ఆ విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాడు, మనం కూడా ఈ 3 విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థిస్తూ ఉండాలి. 4, దేవుడు మనకు తోడుగా ఉండి ఏం చేస్తాడండి అని చూస్తే, ఆయన పోషించేవాడు. ఆయన ఎక్కడ రాస్తుందండి అని చూస్తే, 2:7. ద్వితీయోపదేశ కాండం 2:7. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. అందరూ ఈ మాట చెప్పండి, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు అన్నాడన్నమాట. అంటే మనకేది అవసరమో ప్రతీదీ ఆయన మనకు తీర్చే దేవుడు. యేసు క్రీస్తులో మీ ప్రతి అవసరమును తీర్చును అని చెప్పి ఫిలిప్పీ పత్రిక 4:19 మనం చూస్తాం. గాడ్ షెల్ సప్లై ఆల్ అవర్ నీడ్స్. మన ప్రతి అవసరాన్ని ఆయన తీర్చే దేవుడు.
అందుకోసం మత్తయి సువార్తలో ఆరో అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదండి 26వ వచనంలో చింతించొద్దు అని చెప్పి, ఆకాశ పక్షులను చూడు అవి అవి విత్తవు అవి కోయవు, ఆయన పరలోకపు తండ్రిని వారికి వాటికి పోషిస్తున్నాడు, మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా అని చెప్పి అంటున్నాడు అనమాట. నిజమే కదా, పక్షుల్నే దేవుడు అంతగా పట్టించుకొని పోషిస్తున్న దేవాతి దేవుడు ఆయన రూపంలో చేసుకున్న మనల్ని, అంతేకాకుండా ఆయన రక్తం చింది ఆయన ప్రియ కుమారుణ్ణి పంపించి మన పాపాల కోసం ఆయన్ని బలి చేసి ఆయన మరణించి తిరిగి లేచిన ద్వారా మనకు గొప్ప రక్షణ అనుగ్రహించి ఆయన బిడ్డలుగా మన శత్రువులైన మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్న దేవాతి దేవుడు మన ప్రతి అవసరాన్ని ఆయన తీర్చడా తప్పకుండా ఆయన తీర్చే దేవుడు, ఆయన పోషించే దేవుడు, మన అనుదిన ఆహారాన్ని ఆయన ఇచ్చే దేవుడు. మనం ఒక్కొక్కసారి ఏదైనా మన ఇంట్లో లోటు ఉందనుకోండి కంగారు పడతా ఉంటాం, ఎలాగా నాకు పోషణ ఎలాగా అని చెప్పి అనుకుంటాం. కాదు, దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు, మనల్ని పోషించే దేవుడు అని చెప్పి మన ఈ దినం నేర్చుకుంటున్నాం. మనం ఆదివారం కూడా మనం చూసాం ఈ సూర్యుడు వెలుగుతున్నాడంటేనే అది దేవుడు ఆ సూర్యుడికి కావలసిన సమస్త ఇంధనాన్ని ఆయన ఇస్తున్నాడు. మనం వంటగదిలో స్టవ్ వెలిగించుకోవడానికి ఒక సిలిండర్ తెప్పించుకుంటాం, 3 నెలలు వాడతాం దాన్ని. కానీ ఆ సూర్యుడు వెలుగుతున్నాడంటే సృష్టించిన రోజు నుంచి ఈ వేళ వరకు నాన్ స్టాప్ అదే కాంతితో అదే వేడితో అదే బ్రహ్మాండంగా వెలుగుతున్నాడు. దానికి అంత ఇంధనాన్ని ఫ్యూయల్ని ఎవరిస్తున్నారండి అంటే దేవుడే దానికి ఇస్తున్నాడు. అలాగే నిన్ను నన్ను పోషించే దేవుడు కూడా ఆయనే. కాబట్టి ఆయనే మన పోషకుడు, నీకు ఏది తక్కువ అవ్వదు ఏది కొదు ఉండదు అని చెప్పి ఆయన మనకి ఇచ్చిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ఆయన తోడుగా ఉండి ఆయన పోషించే దేవుడు. కాబట్టి ఆ మాటను పట్టుకొని మనం ప్రార్థన చేద్దాం. 5వ దేవుని గురించి మనం నేర్చుకునేది ఏంటండి అని అంటే ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ఆయన తోడుగా ఉండి మనల్ని ఏం చేస్తాడండి అంటే ఆయన బలపరుస్తాడు మనల్ని. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, యెషయా గ్రంథం 41వ అధ్యాయము Isaiah 41:10, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని ఉంటేనయ్యు నేను నీకు చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఎంత మంచి మాట చూడండి, ఆయన తోడుగా ఉంటాడట, అంతేకాదు ఆయన మనల్ని బలపరుస్తాడంటండి. నిజమే, దేవుని పరిచర్య చేయాలంటే మనల్ని బలపరిచేది ఆయనే, దేవుని కొరకు జీవించాలంటే మనల్ని బలపరిచేది ఆయనే. మన జీవితంలో ఒక్కొక్కసారి బలహీనత కనపడతా ఉంటది, అరే నేను భక్తిగా జీవించలేమేమో ప్రభు కొరకు ఇంకా జీవించలేనేమో, కానీ దేవుడు అంటున్నాడు నిజమే నీకు బలం లేదు, నేను బలపరిచేది నేను కదా, నీకు నూతన బలాన్ని ఇచ్చేది నేను కదా, నిన్ను బల నిన్ను వాడుకునేది నేను కదా. ఆయన మనల్ని బలపరిచే దేవుడు. మరి Kirtan 144:1లో కూడా ఆయన అంటున్నాడు, నాకు ఆశ్రయ దుర్గమకు యెహోవా సన్నతింపబడును గాక, ఆయన నా చేతులను యుద్ధమును నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆ చేతులకు యుద్ధము నా వ్రేళ్లకు పోరాటాన్ని ఆయన నేర్పిస్తాడంటండి, ఆయన నేర్పిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. సో కాబట్టి మనకి ఆత్మీయ జీవితంలో కూడా కావలసిన శక్తిని, శారీరక జీవితంలో కూడా కావలసిన శక్తిని అనుగ్రహించే దేవుడు ఆయనే, మన బలపరిచేవాడు ఆయనే అని నేర్చుకున్నాం. సో ఇప్పటివరకు మన సబ్జెక్ట్ ఏంటి, మనం ఏం నేర్చుకుంటున్నాం దేవుని గురించి, మన ప్రార్థన కొరకు ఎలా ఏ రీతిగా మనం సిద్ధపడుతున్నాం అని అంటే ముందు దేవుని గురించి అర్థం చేసుకున్నాం. ఎందుకంటే మనం ఆయనకు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆయన మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఆయన తోడుగా ఉండి మనకు చాలా చేస్తాడు. ఆయన ఏంటేం చేస్తాడండి అని అంటే ఆయన తోడుగా ఉండి మనకు మన శ్రమ నుంచి విడిపిస్తాడని మనం నేర్చుకున్నాం. అది కూడా ఏ రీతిగా శ్రమ నుంచి విడిపిస్తాడో కూడా 2-3 విషయాలు మనం అర్థం చేసుకున్నాం. 2వది మనం ఏం చూసాము అంటే ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని వర్ధిలింపజేస్తాడు. 3వది ఆయన తోడుగా ఉండి మనకు శాంతిని సమాధానాన్ని నెమ్మదినిస్తాడు. 4వది ఆయన మనకు తోడుగా ఉండి పోషిస్తాడు ఆయన. 5వది ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తాడు ఆయన. అది మనం చూసాం. ఆఖరిగా
ఆయన మనకు తోడుగా ఉండి ఏం చేస్తాడండి అని చూస్తే ఆరోది, ఆయన మనకు తోడుగా ఉండి మన పక్షాన ఉండి ఆయన మన శత్రువులతో యుద్ధం చేస్తాడు. మన పక్షాన ఉండి మన శత్రువులతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసేది మనం కాదు, మన పక్షాన ఉండి ఆయన పోరాడతాడు అనమాట. ఎక్కడ రాస్తుందండి అని చూస్తే రెండో దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం, రెండో దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము ఏడెనిమిది వచనాలు. రెండో దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 7-8 వచనాలు. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అష్షూరు రాజు కైనను అతనితో కూడన్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం ఉండవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అంద. మనకు సహాయము చేయుటకు మన మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పి జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలందు నమ్మిక ఉంచిరి. చూడండి ఎంత మంచి ఆదరణకరమైన మాట ఏంటంటే, అతనికి కలిగిన సహాయం కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును. ఎంత మంచి మాట చూడండి. యుద్ధం చేసేది మనం కాదు, మన పక్షా నుండి ఆయన యుద్ధం చేస్తాడు. మనం దేని గురించి చింతించవసరం లేదు. ఇంత గొప్ప దేవుడు మన జీవితంలో మనకున్నాడు. మనల్ని వర్ధిలింపజేసేది, మనల్ని శ్రమ నుంచి విడిపించేది, మనల్ని పోషించేది, మనకు తోడుగా ఉండేది, మన పక్షా నుండి పోరాడేది. ఇంత శ్రేష్టమైన దేవుడు మన జీవితంలో ఉన్నాడు కాబట్టి అండి మనము దేనికి కూడా జంకకుండా బెదరకుండా మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎంత ధైర్యంతో మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తుంది ఒక మనిషికి కాదు, దేవాది దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన ఆలకించే దేవునికి మనం చేస్తున్నాం. మన వర్ధిల్లింపజేసే దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. మనకు నిజమైన శాంతినిచ్చే దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. మనకి పోషించే దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. మనల్ని బలపరిచే దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. మన పక్షాన నుండి యుద్ధం చేసే దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఇంత ధైర్యంతో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని ప్రార్థన కొరకు సిద్ధపరచును గాక.